రాజకీయంగా ఏం జరుగుతుందో అంటే మీకు ఎలాంటి విషయాలు మీకు తెలుస్తున్నాయో నాకు తెలియదు మీకు ఎవరు ఏమేం చెప్తారో నాకు తెలియదు స్వయంగా నేను చెప్పినప్పుడే మీరు అది రాసుకోండి నేను మీ బ్రేకింగ్ లో నేను చూస్తున్నా కానీ ఏది నిజమో ఏది అబద్ధమో అని నేను సర్టిఫై చేయలేను నిజమా కాదా रात्रि पीएससी इबे अवकाश కమిటీలో ఉంటది మేము ఠాకూర్ గారికి చెప్పినాము ఠాకూర్ గారు నా ఆవేదనంత ఇన్నాడు మళ్ళీ నేను వారు పిలిపించి నన్ను మాట్లాడతాడు ఇండివిజువల్ మాట్లాడే అవకాశం కూడా నేను కోరినా వారు పిలిచేంత వరకు నేను వేచి ఉండాల్సిన అవసరం నాకు ఉన్నది బయట ఏం వార్తలు వస్తున్నాయో నేను దాని సర్టిఫై చేయలేను ఇది మాట్లాడినా అది మాట్లాడినా అని నేను ఏది కూడా సర్టిఫై చేయలేను ఒక రూహలకు ఊహించుకున్న రాతలకు ఎవరో చెప్తే రాతలకు నాకు ఎలాంటి సంబంధం లేదు మీడియాకు స్వేచ్ఛ ఉంది స్వతంత్రం ఉంది మీరు ఊహించుకోవడానికి స్వతంత్రం ఉంది మీరు రాయడానికి మీకు స్వతంత్రం ఉంది స్వేచ్ఛను హరించను నేను మీ స్వేచ్ఛను నేను ఏది కూడా ఖండించను కానీ నేను ఇప్పుడు వాస్తవాన్ని కూడా నేను సోనియా గాంధీని రాహుల్ గాంధీ గారిని కలవాలని పర్సనల్ కలవాలని అప్పుడు సంక్రాంతి కలవడానికి అపాయింట్మెంట్ 2-1-2 డేస్ లో పెట్టబోతున్నాను సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ కేసీ వేణుగోపాల్ గారిని ఇంక్లూడింగ్ మా ఠాకూర్ గారిని కూడా ఢిల్లీకి వెళ్లి పర్సనల్ కలవాలనుకుంటున్నాను నాకు అంత ముకుసూటిగా మాట్లాడే అలవాటు ఉన్నదున్నట్టు మాట్లాడు అలవాటు నాకు అంత ఇబ్బందిగా ఉంది నా యొక్క ఆవేదనని ఎందుకంటే ఒక బాధ్యత ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యత పార్టీ నాకు అప్పగించి చెప్పింది దానికి జవాబదారుగా నేను ఉండాల్సిన అవసరం ఉంది నిన్న ఠాకూర్ గారు కూడా అనే అందరూ మాట్లాడింది ఇన్నోడు చాలా జాగృతగా విన్నారు ఠాకూర్ గారు సమన్వయం చేసే ఒక ఆలోచనలో ఉన్నట్టుగానే కనబడ్డది వారు విన్నప్పుడు అంటే పార్టీలో ఉండడం మీకు ఇబ్బంది అనిపిస్తుందా దయచేసి నేను చాలా సందర్భాల్లో చెప్పిన నా స్టాండ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నా స్టాండ్ ఇప్పుడు సోనియా గాంధీ రాహుల్ గాంధీ నాయకత్వంలో జీవితాంత పంజాలనేదే నాకు ఇష్టమైన అంశం ఒకవేళ నా వల్ల ఎవరైనా ఇబ్బంది పడుతురు అని భావన వచ్చినప్పుడు కదా అప్పుడు ఇండిపెండెంట్ లైఫ్ గడుపుతా కానీ ఏ రాజకీయ పార్టీలకు నేను పోను నేను టిఆర్ఎస్ లకు పోను బీజేపీ లకు పోను ఇండిపెండెంట్ జీవితం గడుపుతా యాడ ఉన్నా ఎట్లా ఉన్నా సోనియా గాంధీ రాహుల్ గాంధీ వాళ్ళ ఫ్యామిలీ ఈ దేశానికి వాళ్ళు చేసిన త్యాగాలు ఇది చరిత్ర ఇది రాజకీయంగా అంతర్గతంగా 100 ఉంటాయి అట్లనే నేను 101% పార్టీకి డామింగ్ రాకుండానే నా నిర్ణయాలు ఉంటాయి నేను ఎవరికి నచ్చినా నచ్చకపోయినా పార్టీని డామేజ్ చేయాలనే ఆలోచన నేను లేను ఉండను గతంలో ఏ పార్టీ అయినా నన్ను ఆహ్వానించిందా ఆహ్వానించలేదా అనేది కూడా నేను ఎప్పుడు కూడా సర్టిఫై చేయలేదు కొన్ని సందర్భాల్లో నన్ను ఎవరు కలవలేదు అని నేను చెప్పడం జరిగింది అది నిజమా అబద్ధమా అని కూడా నేను సర్టిఫై చేయలేను కూడా చెప్పినాను సరే కాంగ్రెస్ పార్టీ అందరికీ తెలిసిందే స్వేచ్ఛ స్వతంత్రం హక్కు స్వతంత్రము అన్ని ఉంటాయి
ఉన్నయ్యనంత మాత్రాన పార్టీకి దూరం కావాలని ఎవరు కూడా ఆలోచన చేయరు. పరిస్థితులు అనుకూలం ఇచ్చినప్పుడు జరగనని సంఘటన జరిగినప్పుడు అది అప్పుడు మాట అప్పుడే. మళ్ళీ మళ్ళీ మీకు చెప్తున్నాను, ఎవరు ఎన్ని రాతలు రాసుకున్నా, ఎవరు ఎంత అభినంద పాలన చేసినా, నా వ్యక్తిగతాన్ని ఎవరు డ్యామేజ్ చేయాలని చూసినా నాకెప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని పిలవాలని నాకు మనసులో కానీ ఎక్కడ కూడా లేదు. నేనే కాదు, నా భార్య కాని నా కూతురు కాంతము బీజేపీ పార్టీ మీడియాని అణగదొక్కుతుందని అణగదొక్కుతుంది, మీడియా స్వతంత్రాన్ని లాగేస్తుందని ఎన్నో అనేక సందర్భాల్లో నేనే చెప్పడం జరిగింది, మా పార్టీ చెప్పడం జరిగింది. అలాంటి చెప్పిన వాళ్ళ మేమే మీడియా యొక్క స్వతంత్రాన్ని ఊహగానాలను మేము ఎప్పుడు కూడా తిరస్కరించము ఆహ్వానించము. ఢిల్లీకి అందరు పోవాలని లేదు, ఒక్కరు పోవద్దని లేదు. ఢిల్లీ యొక్క సాంప్రదాయం ఏముంది, డాక్టర్ దగ్గరికి ఎందుకు, డాక్టర్ నా కడుపు నొప్పి వస్తే నేను పోతాను, నేను 100 మందిని ఎందుకు పోతాను డాక్టర్ దగ్గరికి? అట్లాగా సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చాలా మంది సీనియర్ ఉన్నారు. ఏముందో నాకు తెలియదు, నా కడుపు నొప్పి ఉన్నది నేను డాక్టర్ దగ్గర పోవాలి అంటే నేను రాజకీయంగా నాకు అంత ప్రాబ్లం అనిపిస్తున్నది. నేను మేడం దగ్గర పోతా, రాములు అండ్ రాహుల్ గాంధీ గారిని కేసీఆర్ ఠాకూర్ గారిని కలుస్తాం, మా ఇద్దరు ఇన్ఛార్జీలో శ్రీనివాసన్ భోసరాజు మా జిల్లా భోసరాజు గారు వాళ్ళతో అయితే నాకు ఆ స్వతంత్రం ఉంది కదా. మా జిల్లా రెగ్యులర్ గా నా జిల్లా తోటి మాకు శ్రీనివాసన్ గారు అండ్ ఏఐసి సెక్రటరీ భోసరాజు గారు కూడా మా వాళ్ళు ఒక ఫుల్ టైం వర్కర్స్ వచ్చి ఇక్కడ పనిచేస్తున్నప్పుడు వాళ్ళ నోటీసులు లేకుండా మేము ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు నేనైతే చెయ్యా. మీ రాజీనామా ఆపడానికి ఉదయం నుంచి ఇప్పటి వరకు నాతోటి హనుమంతరావు గారు మాట్లాడినా, చెన్నారెడ్డి మన సారీ మరిశేషర్ రెడ్డి గారు మాట్లాడినా, జీవన్ రెడ్డి గారు మాట్లాడినా, లేకపోతే శ్రీధర్ బాబు గారు గాని, బట్టి గాని, రేణుకా చౌదరి గాని, ఇంకా ఎవరున్నారో చెప్తారు. మహేశ్వర్ రెడ్డి మా ఇన్ఛార్జ్, ఏఐసిసి వాడి ఇన్ఛార్జ్ మాట్లాడినా, ఏం మాట్లాడినో మీడియా ముందు చెప్పాను, మాట్లాడింది అయితే వాస్తవం. నాతో శ్రీనివాస్ గారు కూడా మాట్లాడారు, భోసరాజు గారు కూడా మాట్లాడారు, మా పార్టీ నాయకులందరూ కూడా మాట్లాడారు. ఎప్పుడు జరగలేదు సార్ ఇది, ఇప్పుడు ఎంతమంది మాట్లాడారు, ఇది అంటే ఏం మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు అనే విషయం కూడా మీకు చెప్పా. మిమ్మల్ని సస్పెండ్ చేస్తామని చెప్పి అట్లే ఉంటారా పార్టీలో మీరు? నేనేమంటున్నా అంటే మీ డౌట్ ఏంది, మీడియా డౌట్ ఏంది, నన్ను సస్పెండ్ చేస్తారు అనేది మీ మీడియా డౌట్. మీ మీడియా డౌట్ నన్ను సస్పెండ్ చేసిన నేను పార్టీ నుంచి నన్ను వాళ్ళ అసలు నన్ను ఎందుకు చేస్తారు సస్పెండ్ అని చెప్పండి. నేను సోనియా గాంధీ గారి గురించి వ్యతిరేకంగా మాట్లాడాలి, కాంగ్రెస్ పార్టీ ఎవరిది? రేవంత్ రెడ్డికి నీకు పొసగట్లేదు. సారీ, పార్టీ ఎవరిది? కాంగ్రెస్, సోనియా గాంధీది, రాహుల్ గాంధీది, తర్వాత ప్రియాంక గాంధీ. మాకు ఇన్ఛార్జ్ ఎవరు, వాళ్ళ దూతలు ఎవరు? ఫస్ట్ కేసు రాష్ట్రంలో పార్టీ పీసీసీ ఉంటుంది కదా, అది కాదు నా జాగీర్ కాదు, రేవంత్ జాగీర్ కాదు, కాంగ్రెస్ పార్టీ ఇది నా జాగీర్ కాదు, రేవంత్ కాదు, మా హనుమంతరావు కాదు, మా బట్టిది కాదు, ఎవరిది కాదు, ఇది పార్టీ వాళ్ళది పార్టీ, దేశభక్తి గల పార్టీ, ప్రజా జీవితాన్ని సరిదిద్దే పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఆ ఫ్యామిలీకే అది చెందింది. కాబట్టి వాళ్ళ నీడలో మేము బతుకుతున్నాము, ఆ పార్టీ నీడలో మేము రాజకీయంగా బతుకుతున్నాము. మళ్ళీ మీకు చెప్తున్నా, మీకు అనేక కొంత ఇన్ఫర్మేషన్లతో, మీ ప్రతి ఇన్ఫర్మేషన్ తోటి మీరు కొంత ఆలోచన మీకు వస్తున్నాయి మీడియాకి, నేను తప్పు అని అంటలేను. మీరు ఊహించినట్టుగా జరగదా అనేది జరిగితే నేను ఎప్పుడు కూడా చెప్తున్నా, ఇంటికాడ ఉన్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఫ్యూచర్ ప్రియాంక గాంధీ అంటేనే కానీ ఇంకో రాజకీయ పార్టీతో ఎక్కడ కూడా పోను. ఒకవేళ నేను రాజకీయాలు బంద్ చేసుకుని ఇంట్లో కూర్చున్నా,
జీవితంలో ఆ ఫ్యామిలీనే ఈ దేశానికి అవసరమని భావించి పనిచేస్తుంది వ్యక్తిగా మీకు చెప్తున్నా కాబట్టి ఇంకా మీకు చాలా అనుమానాలు ఉంటాయి తప్పు కాదు మీకు ఉండడం నేను ఢిల్లీకి 20 తారీఖు మేడం అపాయింట్మెంట్ రాహుల్ గాంధీ కేసీఆర్ ఠాకూర్ యొక్క మాట్లాడి వచ్చిన తర్వాత అప్పుడు అప్పుడు ఏం పరిస్థితి పరిస్థితులను బట్టి పరిణామాలను బట్టి అప్పుడు అవసరమా లేదా దాన్ని బట్టి మీడియా ముందు మాట్లాడాలా మాట్లాడొద్దా అప్పుడు పరిస్థితులను బట్టి నేను అనేక విషయాలు మాట్లాడే అవకాశం ఉన్నది జగ్గారెడ్డి నోటికి తామం పడదా ఇప్పుడు జగ్గారెడ్డి ఎక్కడైనా తగ్గితే అది సోనియా గాంధీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి తగ్గుతారు ఇంకో వ్యక్తికి తగ్గడు నా నోటికి తాళం వేసే శక్తి మా పార్టీ రాష్ట్ర నాయకులు ఎవరికి లేదు నా నోటికి తాళం వేసే శక్తి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ వాళ్ళకి ఉన్నది ఆ కెపాసిటీ